ఆలూరు నాగేశ్వరరావు గారు రచించిన రూమ్ నెంబర్ 116 ఈ కథ మీ ముందుకు తీసుకొస్తున్నాను. నెయిల్ బైటింగ్ రెడీగా ఉండండి. క్షణక్షణం ఉత్కంఠ, ఏమవుతుందో అని ఎంతో సస్పెన్స్తో వింటాము మనం ఈ కథ. ఊహించని మలుపు తిరుగుతుంది కథ. ఎండింగ్ అద్భుతంగా ఉంటుంది. విన్నాక మీరే చెప్తారుగా ఎలా ఉందో. కథలోకి వెళ్ళిపోదాం పదండి. అప్పా, 9:30 అయిందే, బస్సులు కూడా ఉండవు, ఆటో వేసుకు వెళ్ళాలి, ఇక వస్తానే సత్య అంటూ చివుక్కడి లేచింది వేదవతి. సోఫాలో నుంచి టీపాయ్ మీద ఉన్న హ్యాండ్ బ్యాగ్ను అందుకుంటూ, ఎంత దూరం వెళ్ళాలి, ఇక్కడే భోంచేయకూడదు, బాయ్ చేత తెప్పిస్తాను అంది సత్యవతి. గదిలో బెడ్ పక్కనే అమర్చిన టెకలాం బోర్డు మీద స్విచ్లలో గంట బొమ్మ వేసి ఉన్న స్విచ్లు నొక్కబోతూ, మై గాడ్, నేను హోటల్లో భోంచేశానని తెలిస్తే మా అత్తగారు వీధి గుమ్మం ముందే నిలబెట్టి నిలువున దుమ్ము దులిపేయదు. ఎందుకొచ్చింది గారి, నువ్వు భోంచేయి, రేపు మా ఇంటికి భోజనానికి రమ్మంటే తెల్లవారాక వెళ్ళిపోతున్నావు. ఇదేం బాగుండలేదు సత్య, రాక రాక హైదరాబాద్ వచ్చావు, ఆ సైన్స్ టీచర్స్ కాన్ఫరెన్స్ పుణ్యమా అంటూ 2 రోజులన్నా ఉండకపోతేవి. సిటీ అయినా శాంతం చూడలేదు. ఇక్కడ చెట్టంత స్నేహితురాలను ఉండగా ఒక్కదానివి ఇంత పెద్ద పాష్ హోటల్లో దిగావు, ఎంత ధైర్యమే నీకు. అది కాదు వేద, ఒక్కరోజు భాగ్యానికి నిన్ను ఇబ్బంది పెట్టడం దేనికిలే అని ఇక్కడ దిగాను. నాకు హైదరాబాదు కొత్త, ఉదయం సూపర్ డీలక్స్ బస్ దిగి మంచి హోటల్కి తీసుకెళ్ళమని ఆటో వాడితో చెప్పాను, ఇక్కడికి తీసుకొచ్చాడు. సింగిల్ రూమ్, 20 రూపాయలైనా సౌకర్యంగానే ఉంది. సౌకర్యాలకేమొచ్చు కానీ సత్య, జాగ్రత్త, ఒక్కత్వే పైపెచ్చు 32 ఏళ్ల బ్రహ్మచారినివి, అందమైన ఆడదానివి, అభము శుభము ఎరుగని దానివి. పెద్ద పెద్ద పట్టణాలలో పెద్ద పెద్ద హోటళ్లలో ఏవేవో మోసాలు ఘోరాలు జరుగుతూ ఉంటాయంటారు. తలుపులు గట్టిగా వేసుకో, అన్ని రూమ్లు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి ఏ అర్ధరాత్రో ఏ ఆకతాయో వచ్చి తలుపులు తట్టొచ్చు. చచ్చినదియకు తీస్తివా, ఏ తాగుపోతో తూలుతూ లోపలికొస్తాడు, ఆ పైన గొంతు చించుకున్నా వాడు గోల చేయకపోడు అంది వేదవతి వ్యంగ్యాత్మకమైన హెచ్చరికతో. ఏమిటే మరీ పసిపిల్లకు చెప్పినట్టు చెప్తున్నావు, నీకంటే 2 డిగ్రీలు ఎక్కువ చదువుకున్నదాన్ని, 10 ఏళ్ల నుంచి లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నదాన్ని. కావచ్చు, డిగ్నిటీ పోయిన తర్వాత డిగ్రీలు ఏం చేస్తాయి, ఉద్యోగాలు ఏం చేస్తాయి, ఆడదాని బ్రతుకు అరిటాకు లాంటిది కదా, అందులోనూ బ్రహ్మచారిని బ్రతుకు సంగతి వేరే చెప్పనక్కర్లేదు. భద్రంగా కాపాడుకున్నంత వరకే గాజు పాత్ర గట్టిగా ఉంటుంది, చెయ్యి జారితే చిన్న చిన్న ముక్కలవుతుంది. ఈ నీతులన్నీ నూరిపోయికే నొసటి రాత ఎలా ఉంటే అలాగే జరుగుతాయి. నా జాగ్రత్తలో నేనుంటానులే, నువ్వేమీ గాభరపడకు, నువ్వు అనుకున్నంత అమాయకురాల్ని కాదు నేను. దెన్ ఓకే, వెళ్ళొస్తానే సత్య అంటూ బయలుదేరింది వేదవతి. స్నేహితురాల్ని బయటిదాకా సాగనంపుదామని గది వెలుపలికి వచ్చింది. సత్యవతి తలుపులు వేసి ఎర్ర సంజరగు కార్పెట్తో క్యారిడార్ అంతా కప్పబడి ఉంది. అది 3వ ఫ్లోర్. కారిడార్ చివర బాల్కనీ వద్ద ఓ సప్లయర్ యూనిఫామ్ దుస్తులో నిలబడి రోడ్డు మీదకి సరదాగా చూస్తున్నాడు. ఇంకా ఆ క్యారిడార్లో ఎవ్వరూ లేరు. మత్తు ముందు మందు పుచ్చుకున్నట్టు మగతిగా వెలుగుతున్న నారింజ రంగు దీపాలు తప్ప. లిఫ్ట్ దగ్గర స్నేహితురాండ్రిద్దరూ గుడ్ నైట్ చెప్పుకున్నారు ఆప్యాయతల్ని వలకపోస్తూ. వేదవతి అటు లిఫ్ట్లో కిందకి దిగింది, సత్యవతి ఇటు తన గదికి బయలుదేరింది. సత్యవతి తెనాల్లో బాటనీ లెక్చరర్గా పనిచేస్తోంది, ఇంకా అవివాహిత, 32 ఏళ్ల వయసు వచ్చినా ఆమె ఇంకా పెళ్లి చేసుకోలేదంటే అందుకు ప్రధాన కారణము జీవితాంతము బ్రహ్మచారినిగానే ఉండిపోదామని ఆమె 12 ఏళ్ల క్రితం తీవ్రంగా నిర్ణయం తీసుకోవడమే. ఆ నిర్ణయానికి దారితీసిన పరిస్థితుల గురించి పరిసరాల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో, బంధు సమూహంలో ఎన్నెన్నో పుకార్లు ప్రచారంలో ఉన్నమాట వాస్తవమే. కానీ ఆమె ఎవరితోనూ ఫలానా కారణం వల్ల ఈ జన్మకు పెళ్లి మానేస్తున్నాను అని ఖచ్చితంగా గీత గీసి చెప్పడం జరగలేదు. యూనివర్సిటీలో ఎంఎస్సీ చదివే రోజుల్లో ఒక డాక్టర్ ఆమె గాడాది కాడంగా ప్రేమించిందని, ఆ ప్రేమ ఫలించలేదని, ఆ డాక్టర్ 100,000 రూపాయల కట్నాన్ని వెండిపళ్ళల్లో పుచ్చుకుని నులిపురుగు లాంటి పెళ్ళాన్ని వెంటేసుకుని అమెరికా వెళ్ళిపోయాడని, ఆ నిష్ఫల ప్రేమతో పురుషజాతి మీద పెంచుకున్న ద్వేషంతో ఈ జన్మకు పెళ్లి చేసుకోనని దారుణంగా ప్రతిజ్ఞ చేసిందని కొందరు అనుకోవడం కద్దు. మరికొందరు చెప్పుకునేది ఏమిటంటే, కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడం ఆమె ఆదర్శమని, ఆ ఆదర్శం ఇంతకాలంగా ఆచరణ సాధ్యం కాలేదని, అందుచేతనే గెలవేయని అరటి చెట్టులా ఉండిపోయిందని,
మరీ నాలుగేళ్లు పోతే స్త్రీత్వమే క్షీణించిపోయి పెళ్లి అవసరమే ఉండదని, ఈ రకంగా ఆమె వివాహాన్ని గురించి ఎన్నో కథలు కల్పనలు గాలిలో గడుసు తెయ్యాలలాగా ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడూ బెదరలేదు, చెదరలేదు. తాను పెళ్లి చేసుకోకుండా ఉండటానికి గల కారణాన్ని ఎవ్వరితోనూ చూచాయగానైనా చెప్పలేదు. చివరికి తల్లిదండ్రులకు కూడా సంజాయిషి ఇవ్వలేదు. అయితే సత్యవతి పాతివ్రత్యాన్ని గురించి దుష్ప్రచారాలు ఉన్న దాఖలా ఎక్కడా లేదు. ఆమె ఫలానా పురుషుడికేసి ఆశగా చూసిందని కానీ, ఫలానా వాడితో వలపు వెన్నెలను చిందిస్తూ చిరునవ్వును చిలికరించిందని కానీ, ఫలానా మగవాడితో 10 నిమిషాల పాటు ప్రేమగా మాట్లాడిందని కానీ ఎవ్వరూ ప్రత్యక్షంగా వీక్షించి పబ్లిసిటీ ఇవ్వలేదు. పైపెచ్చు ఆమె ప్రేమను పొందటానికి, ఆమెను పరిణయం ఆడటానికి అనేక దశలలో అనేక మంది తీవ్రత తీవ్రంగా ప్రయత్నాలు చేసి నిరాశ నిస్పృహలతో తోక ముడుచుకోవడం కూడా జరిగింది. సత్యవతి అపురూప సౌందర్యవతి కాకపోయినా ఆమె అందచందాలకు 50% మించి మార్కులు వస్తాయి. ఆమెను ఆరాధించేవాడి దృష్టిలో కొంచెంగా కోలమొహం, పాలకొల్లు బత్తాయి లాంటి రంగు, కరుముక్కు తీరు చక్కగా ఉంటుంది. ఒంకులు జుత్తు, ఏ సవరంతో పని లేకుండానే జకనాలను తాకే జడ, కుండ్రటి మెడ, వాలు పుచాలు, మగవాడి చూపులు ఇట్టే ఆకర్షించే వక్షోజాలు, సగటు స్త్రీ కంటే 2 అంగుళాల పొడవు ఎత్తు, ఆ ఎత్తుకు సరిపడా లావు, రోల్డ్ గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు ఆమె మొహానికి టీవీ ఇచ్చినా చదువుకునేటప్పుడు మాత్రమే కళ్ళజోడు పెట్టుకుంటుంది. ఆమె ఎప్పుడూ నైలక్స్ మొదలైన ఫారెన్ చీరలే, సాదావి ఎంబ్రాయిడరీ చేసినవి ధరిస్తూ ఉంటుంది. నగలపై మోజు లేదు కానీ చేతులకు 2 ఎనామిల్ బంగారు గాజులు, మెడలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి చిత్రపటం ఉన్న లాకెట్ గల ఒంటిపేట గొలుసు వేసుకుంటూ ఉంటుంది. క్యారిడార్లో కార్పెట్పై నిశ్శబ్దంగా నడుస్తూ మనసులో ముసుముసి నవ్వులు నవ్వుకుంటూ మొహంపై పట్టిన చిరుచెమటను చేతిరుమాలతో అత్తుకుంటూ ఏదో ఆలోచిస్తూ ఓరగా వేసి ఉన్న రూమ్ స్ప్రింగ్ డోర్ను తెరుచుకుని లోపలికి వెళ్ళింది సత్యవతి. గదిలోకి వెళ్ళగానే ఆమెకు వెంటనే బాత్రూంలోకి పోవాలనిపించింది. పరధ్యానంగానే బాత్రూంలోకి వెళ్ళింది. 2 నిమిషాల తర్వాత బయటికి రావడానికి బాత్రూం తలుపు మెల్లగా తెరిచింది. ఎదురుగ్గా కనపడిన దృశ్యానికి ఆమె గుండెలో భయం కుప్పుమంది. ఓ మధ్యవయస్కుడు సోఫాలో కూర్చుని సిగరెట్ వెలిగించుకుంటున్నాడు. నల్లగా తుమ్మముద్దులా ఉన్నాడు. అమావాస్య చీకటి లాంటి ఆ శరీరంపై తెల్లటి మబ్బు వంటి బనీను, ఎరుపు నలుపు రంగుల పూలరుంగి ధరించాడు. నుదురున కప్పివేసే జులపాల జుత్తుతో, చెవులకి 2 సెంటీమీటర్ల కిందకి దిగిన పట్టీలతో, మెడతో ఏకవేన గడ్డంతో భీకరంగా ఉన్నాడు. కుడికంటి కింద చెక్కిలి మీద గుర్రపు నాడా వంటి గంటు ఉంది. మనిషిలోని క్రౌర్యాన్ని కొట్టవచ్చినట్లు ప్రకటిస్తూ ఎడంచేతి మోచేతి పైన రాగి కడియం వేసి ఉంది. అతన్ని చూడగానే సత్యవతికి గుండె గొంతులోకి వచ్చినంత పనైంది. కొన్ని క్షణాల పాటు ఏ ఆలోచన పోలేదు. కెవ్వున కేక వేయబోయింది కానీ గొంతు అనుమతి ఇవ్వలేదు. బాత్రూం తలుపు దగ్గరగా వేసి బోల్ట్ వేసే ధైర్యం లేకపోయింది. ఆ చప్పుడుకి అతను బాత్రూంలోకి వస్తే ఎవరతను, ఇంత రాత్రివేళ తన గదిలోకి ఎందుకు వచ్చాడు, పైగా గది తలుపులు బోల్ట్ కూడా వేసినట్టున్నాడు, ఎంత సాహసం, ఏ దురుద్దేశంతో ఏ దారుణాన్ని తలపెట్టి ఇంత ధైర్యం చేశాడో అనుకున్న కొద్దీ సత్యవతిలో గాబరా విపరీతమైంది. మెల్లగా తలుపు తెరిచి చూసింది. రూమ్ అంతా చిందరవందరగా ఉంది. ఉలెన్ ఫ్యాంటు ఓ చోట, టెర్లిన్ షర్టు మరో చోట, మఫ్లర్ ఇంకో చోట ఉన్నాయి. బెడ్షీట్ నలిగి ఉంది. రూమ్ అంతా యాస్ట్రేలాగా సిగరెట్ నుసితో ముక్కలతో నిండి ఉంది. మై గాడ్, ఇది నా రూమ్ కాదు అనుకుంది సత్యవతి. అలా అనుకోవడంతో ఆమె శరీరంలోని నరాలన్నీ బిగుసుకుపోయినాయి. కొన్ని నిమిషాల వరకు స్పృహ లేకపోయింది. అతడు ఏం చేస్తాడోనని మెల్లగా తలుపు తెరిచి చూసింది. టీపాయ్ మీద గ్లాసు పెట్టి అందులో 2.5 అంగుళాల మేరకు విస్కీ పోశాడు. ఆ విస్కీలో 1.5 అంగుళాల మేరకు నీళ్లు కలిపాడు. ఆ గ్లాస్ ఎత్తి దించకుండా గటగటా తాగాడు. సిగరెట్టు వెలిగించాడు. పక్కన పొట్లాల్లో ఉన్న మిరపకాయ బజ్జీలను కసకసా నమిలాడు. మళ్ళీ గ్లాసులో విస్కీ, ఆ విస్కీలో కొద్దిగా నీళ్లు, ఆ గ్లాసు ఎత్తి తాగాడు. ఆ విధంగా సీసాను ఖాళీ చేశాడు 15 నిమిషాల్లో. ముళ్ళ మీద నిలబడినట్లుంది సత్యవతికి ఆ బాత్రూంలో. ఏ క్షణంలోనైనా అతడు బాత్రూంలోకి రావచ్చు. అప్పుడు తనని చూస్తాడు. చూసి ఊరుకుంటాడా, బాగా విస్కీ మత్తులో ఉన్నాడు. తాగిన వాడికి తన ఒళ్ళు తెలియకపోవటమే కాకుండా ఎదుటి వాళ్ళ విషయం కూడా తెలియదు. తనను అమాంతంగా కౌగిలించుకుని బెడ్ మీదకు లాక్కెళితే అమ్మ బాబోయ్, తనేం చేయగలదు. ఎంత చదువుకున్నా, ఏం ఉద్యోగం చేస్తున్నా మగవాడి ముందు ఆడదే. అందులోడు బలిష్టంగా ఉన్నాడు, పెద్ద రౌడీలా ఉన్నాడు, భయంకరంగా ఉన్నాడు. ఈ ప్రమాదం ఏదో జరగకముందే తను అతని ఎదురుగానే బయటికి వెళితే చూస్తూ చూస్తూ పులి నోట్లో తలదొర్చడమా,
బిక్కరుగా కేకలు వేస్తే చుట్టుపక్కల గదుల్లోంచి అందరూ పరిగెత్తుకొస్తారు స్త్రీ ఆర్తనాదానికి. అది పెద్ద దృశ్యానికి కారణభూతమవుతుంది. అంతరాత్రపుడు పరాయి మగవాడి గదిలో ఎందుకున్నావని నలుగురు తన్నే ప్రశ్నిస్తారు, అనుమానిస్తారు. తను ఏ విధంగా సంజాయిషి చెప్పుకోగలదు, తన పరువు ప్రతిష్టల్ని తనే మంటలో కలుపుకున్నట్లవుతుంది. అది మంచి పద్ధతి కాదు. అయితే తనేం చేయాలి, కర్తవ్యం ఏమిటి? ఈ ప్రమాదం నుంచి గౌరవంగా సురక్షితంగా బయటపడటం ఎలా? ఈ అపాయంలో ఉపాయం ఏది? సత్యవతి ఆలోచిస్తూనే అలాగే బాత్రూంలో నిలబడి ఉంది నిశ్శబ్దంగా. మధ్య మధ్యలో మెడలో లాకెట్తో అమర్చిపడి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి బొమ్మను చూస్తూ, ఈ కండం నుంచి ఏ ఆపద లేకుండా రక్షించు స్వామి, ఏ అపకీర్తి రానీయకు అంటూ మనసులో ప్రార్థనలు చెయ్యసాగింది. రాత్రి 10:30 అయింది. లోపల బయట ఏ చప్పుడూ లేదు. ఎక్కడో దూరం నుంచి నడిరేయి పాట సన్నగా వినిపిస్తోంది. బాత్రూం తలుపు తెరిచి మెల్లగా చూసిన సత్యవతి అతను లైట్ ఆర్పేసి బెడ్ మీద చొప్పకట్టెలా పడుకున్నాడు. బెడ్ లైట్ కాంతి బటుకు నీలంగా గదంతా పరుచుకుంది. అమ్మయ్య అనుకుంది సత్యవతి నిట్టూర్పు విడుస్తూ. సహంగాండం గడిచినట్టుగా నరాలన్నీ రిలీఫ్ను పొందాయి. అరగంట గడిచింది. నిశ్శబ్దంగా బాత్రూం తలుపు తెరిచింది. సత్యవతి అతని పాటికి గాఢంగా నిద్రపోయే ఉంటాడు. అయితే అతని గురక కానీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కానీ ఏమీ వినరావడం లేదు. కుత్తుకు దాకా తాగాడు కాబట్టి ఆ రెండు బయటకు వచ్చే అవకాశం లేకుండా గాఢ నిద్రపోతున్నాడేమో. నీలిరంగు బెడ్లైట్ కాంతిలో అతను స్పష్టంగా కనబడుతున్నాడు. భుజాల వరకు బ్లాంకెట్ కప్పుకున్నాడు. సత్యవతి బాత్రూంలో నుంచి బయటకు వచ్చింది. పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ అతని బెడ్ దగ్గర నిలబడింది. అతని మొహంలోకి పరిశీలనగా చూసింది. ఆమెకు హఠాత్తుగా అనుమానం వేసింది. అసలు అతను బతికున్నట్లేనా అన్న అనుమానం రాగానే ఆమెలో కొత్త భయం రెక్కలు విప్పుకుంది. అతను చనిపోయి ఉంటే ఏ గుండె చెప్పుతోనో, లేదా ఆత్మహత్య చేసుకునుంటే? పొరపాటుగా గదిలోకి వచ్చినందుకు ఆ నేరం తన మీద పడదు. చిచ్చి, ఎంత పనిచేసింది తను, స్వయంకృత అపరాధం. ధైర్యంగా అతన్ని తట్టింది సత్యవతి. ఏ కదలిక లేదు, అసలు గుండె ఆడుతున్నట్లే లేదు. చచ్చాడు అతను, సందేహం లేదు. ఇంకా తను ఆ గదిలో ఉండటం మంచిది కాదు. ఏ కారణాల వల్ల చచ్చాడో, ఎట్టా చచ్చినా ఆ శవం గదిలో అతనితో ఏ సంబంధం లేని తను ఉండటం ఎవరైనా చూస్తే తనకే ప్రమాదం. సాక్ష్యాలు, కోర్టులు, శిక్షలు, ఎందుకు వచ్చిన ఇబ్బంది? ఫలానా వ్యక్తి బెడ్రూంలో ఫలానా ఆడది ఉంది అని ప్రచారం అయితే ఇంకా తన బ్రతుక్కి విలువే ఉంటుంది? తాను నైతిక పతనం చెందినట్టు లోకం ముద్రవేయదు. ఆ అపఖ్యాతి వచ్చిందంటే తను మాత్రం బ్రతికేం ప్రయోజనం? వెంటనే సత్యవతి గుండెలో చిక్కని భయం పేరుకోగా తడబడే అడుగులతో తలుపు బోల్ట్ తీసి రూమ్ నంబర్ 117 నుంచి తన రూమ్ అయిన 116లోకి వెళ్ళింది. వెంటనే బెడ్ మీద పడుకుని గండం గడిచిన రిలీఫ్తో గుండె మీద అరిచే పెట్టుకుని తను ఇవాళ లేచిన వేళ ఎంతో మంచిది, లేకుంటే ఎంత ఘోరమైన ప్రమాదంలో ఇరుక్కునేది అనుకుంది సత్యవతి. అంతలోనే ఆమెకు జ్ఞాపకం వచ్చింది, బాత్రూంలో చేతిరుమాలు వదిలేసినట్టు. దిక్కును లేచిన సత్యవతి, ఆ చేతిరుమాలు అక్కడే ఉంటే గదిలో తానున్నట్టు ప్రత్యక్ష సాక్ష్యంగా పరిణమిస్తుంది. అందువలన లేనిపోని గొడవలు బయలుదేరచ్చు. మళ్ళీ సత్యవతి మెల్లగా లేచి రూమ్ నెంబర్ 117లోకి వెళ్ళి బాత్రూంలో పడి ఉన్న చేతిరుమాలను తీసుకొచ్చింది. అదృష్టవశాత్తు కారిడార్లో ఎవ్వరూ లేరు. అతను ఆ రూమ్లో కట్టెలా అలాగే పడున్నాడు. సత్యవతి ఏవేవో ఆలోచించుకుంటూ ఏ తెల్లవారుజామునో నిద్రపోయింది కలత మనస్సుతో. ఆమె నిద్ర లేచేసరికి 7:30 అయింది. పక్క గదిలో మనుషుల అలికిడి, మాటలు అస్పష్టంగా వినపడుతున్నాయి. రాత్రి దుర్ఘటన తాలూకు భయం ఆమెలో ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది. బెల్ కొట్టగానే బాయ్ వచ్చాడు. ఏం కావాలండి? కాఫీ, టిఫిన్. కాఫీ తెచ్చిపెట్టు. అట్టాగేనండి. ఏమిటో, పక్క గదిలో ఎవరో చాలామంది వచ్చినట్టున్నారు అంది సత్యవతి కుతూహలంగా. మీకు తెలియదా అండి? ఏం జరిగింది ఏమిటి? పక్క గదిలో ఆయన రాత్రి గుండె చెప్పు వచ్చి హఠాత్తుగా పోయాడండి. పోలీసులు, డాక్టర్ వచ్చారు. ఎవరా ఆయన? 1 హంతకుడు అంటండి. హంతకుడా? అవునటండి, స్త్రీ హంతకుడు అంటండి. ఈ మధ్య ఈ సిటీలోనే 3 అమ్మాయిల్ని చెరిచి ఆ నేరం బయటికి పొక్కకుండా ఉండటానికి వాళ్ళని హత్య చేశాట. ఒక ఆమెను ముక్కలు ముక్కలుగా నరికి పెట్టెలో పెట్టి హుసేన్ సాగర్లో పడవేయించాడంట. మరో యువతిని గొంతు పిసికి చింతల బస్తీలోని పాడుబడ్డ బావిలోకి తోసేశాడంట. ఇంకో స్త్రీని సత్యవతి పైకంపితురాలే ఆ మాటలు వినలేనట్టు రెండు చేతులతో మూసుకుంది గట్టిగా. మీరు ఆ హంతకుడి పక్క రూంలోనే ఉన్నారు ఒంటరిగా, అదృష్టవంతులు. వాడి కన్ను మీ మీద పడలేదు అంటూ బాయ్ వెళ్ళాడు. భయోత్పాతంతో సత్యవతి ఒళ్ళు గజగజలాడింది. సమాప్తం.